హలో గాయ్స్, ఇవాళ అయితే నేను స్పాచ్లా అండ్ బ్రష్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఒక హానెస్ట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అండ్ ఆల్సో అన్బాక్సింగ్ కూడా చేయబోతున్నాను. అసలు ఇది దేనికి ఉపయోగపడుతుంది అండ్ దీని ఉపయోగాలు ఏంటి, అసలు దీని కాస్ట్ ఎంత, అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసేసుకుందాం. అండ్ దానికి ముందుగా నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నేనే వీడియో పెట్టిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలానే ఈ వీడియోని లైక్ చేసేయండి. సో లెట్స్ స్టార్ట్. దీని యొక్క ప్రైస్ ఎంతో తెలుసుకోవాలని ఉందా, సో రివీల్ చేసేయబోతున్నాను, చూసేయండి. సో దీని యొక్క కాస్ట్ అనేది 99 రూపీస్ అన్నమాట. యాక్చువల్ ప్రైస్ అయితే 110 రూపీస్, కానీ డీమార్ట్ ప్రైస్ అయితే కనుక 99 రూపీస్ అండి. ఈ రెండు కూడా వస్తాయి. మనకి పెద్ద సైజు ఉంటుంది అండ్ ఆల్సో చిన్న సైజ్ కూడా ఉంటుంది, కానీ నేను ఇక్కడ తీసుకున్నది మాత్రం పెద్దదనమాట. అన్బాక్సింగ్ చేసేస్తున్నాను, చూసేయండి. ఇవైతే మనకి సిలికాన్తో అయితే తయారు చేయబడినవండి. సో చూసారు కదా లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. అండ్ మనమైతే దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీని గురించి అంతా ఇచ్చారండి. నేను ప్రాబ్లం ఏం లేదు, ఈ వీడియోలో మొత్తం చూస్తే స్కిప్ చేయకుండా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా అయితే మనము స్పాచ్లా గురించి తెలుసుకుందాం. ఈ యొక్క స్పాచ్లా అనేది మనకి రొటీస్ తయారు చేయడానికి కానీ, అంటే తిప్పడానికి కానీ, చపాతీస్ తిప్పడానికి కానీ, అంటే కాల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే మనకి బ్యాటర్స్ ఏమైనా కలపడానికి, అలా చాలా వాటికి యూజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. చూసారు కదా ఈ యొక్క స్పాచ్లతో మనం ఇలా సింపుల్గా అయితే మిక్స్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇలా మనము ఏ బౌల్లో అయితే మిక్స్ చేస్తున్నామో ఆ బౌల్కి అంటుకోకుండా కూడా వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా తేలిక అనమాట. ఇలా తీసేసుకుంటే మనము ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇక్కడ కూడా క్లీన్ చేసుకోవచ్చు. పిండి ఏమైనా కలుపుకున్నట్లయితే, అంటే బ్యాటర్ ఏమైనా కలుపుకున్నట్లయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే బ్రష్ గురించి అయితే తెలుసుకుందాము. సో మరైతే ఇప్పుడు బ్రష్ గురించి తెలుసుకుందాము. ఇవి ఏమన్నా ఆయిల్ అప్లై చేసుకోవడానికి కానీ, కేక్ చేసుకునేటప్పుడు ప్యాన్కి ఏమన్నా ఆయిల్ అప్లై చేసుకోవడానికి, అంటే ఘీ అప్లై చేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది. అండ్ చాలా వాటికి ఉపయోగపడుతుందండి ఇది కూడా. సో ఇది మనకి 230 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు అయితే హీట్ అయితే రెసిస్టెంట్ అనమాట, హీట్ రెసిస్టెంట్ అనమాట. సో ఇవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి. ఇది దేనికి ఉపయోగపడుతుందో అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సో చూసారు కదండి ఇలా బటర్ పేపర్కి అయితే మనం నెయ్యిని అప్లై చేసుకోవడానికి, అంటే మనం కేక్ రెసిపీ చేస్తున్నప్పుడు ఇలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కదండి. సో దానికైతే ఈ యొక్క బ్రష్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ ఇవైతే మనకి హీట్ రెసిస్టెంట్ 230 డిగ్రీస్ వరకు ఉంటుందన్నమాట, 230 డిగ్రీస్ సెల్సియస్ వరకు. అండ్ ఇవైతే మనకి మెల్ట్ అవ్వవు, పైగా వాసన కూడా రావండి. అంటే మనం ఏమైనా రెసిపీ దీంతో తయారు చేస్తే కనుక దీనికి వాసన వస్తుంది కదా, కానీ వీటికైతే రావండి వాసన. ఇది కూడా క్లీన్ చేసుకోవడం చాలా తేలికేనండి. బ్రష్ను కూడా ఇలా తీసుకొని మొత్తాన్ని మనం క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడమేనండి. ఇవి క్లీన్ చేసుకోవడం చాలా తేలిక, ఇవి చాలా యూజ్ అవుతాయండి మన డైలీ లైఫ్లో. మనము నాన్ స్టిక్ బాండిలులో మనము ఏమైనా వండుతున్నప్పుడు, వుడెన్ వాడినప్పుడు మనకి స్క్రాచెస్ పడిపోతాయండి కొన్నిసార్లు. సో అందుకని ఇది వాడినట్లయితే, అంటే స్పాచ్లా వాడినట్లయితే స్క్రాచెస్ ఏం పడకుండా ఉంటాయండి. సో అదండి, నాకైతే ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చినాయండి. రీజనబుల్ ప్రైస్లో చాలా బాగున్నాయండి ఈ ప్రోడక్ట్స్ కూడా. అండ్ ఇవి మనకి చాలా యూస్ఫుల్ అండి. సో అదండి ఈ రివ్యూ అయితే. అండ్ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్లో ఎన్నో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, రెసిపీస్ కూడా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.